మెగా అభిమానులకి, పవర్ స్టార్ అభిమానులకి, మెగా పవర్ స్టార్ అభిమానులకి, అల్లు అర్జున్ అభిమానులకి, సాయి ధరమ్ తేజ్ అభిమానులకి అందరికీ స్వాగతం. 2015 సంవత్సరంలో అక్టోబర్ నెలలో నేను సాయి ధరమ్ తేజ్ గారికి కథ చెప్పాను. అప్పటికి ఒక సినిమా పరాజయం సంభవించి నాకు మళ్ళా డైరెక్టర్ అవ్వాలి అవ్వాలి అనే కసితో రైటర్గా ఉంటూ ఈ కథ రాసుకుని చెప్పా. కథ వినగానే అన్న మన సినిమా చేస్తున్నాం, తను మన సతీష్ గారు విన్నారు కథ, వినగానే వెంటనే చేస్తున్నాం అన్నాడు. ఆ తర్వాత సినిమా అయిపోలా, 1.5 ఇయర్ సినిమా స్టార్ట్ అయింది. ఈ 1.5 ఇయర్ ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, సినిమా స్టార్ట్ అయ్యి కొబ్బరికాయ కొట్టి కెమెరా ఆన్ చేసేదాకా నా పక్కనే ఉండి నన్ను ప్రోత్సహిస్తూ నాకు ధైర్యం చెప్పి నాకు ఇంట్లో నిద్ర పట్టేటట్టు చేసిన వ్యక్తి సాయి ధరమ్ తేజ్. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే, ఇది నిజం. ఈ సినిమాకి హోల్ సోల్ సాయి ధరమ్ తేజ్ క్యారెక్టర్. ఎంతో నిజాయితీగా నిక్కచ్చితో ఉండే క్యారెక్టర్తో సినిమా రాసుకోవడం జరిగింది. ఇంటికొక్క జవాన్ ఉండాలి, ఇంటికొక్కడు జవాన్ ఉంటాడు అని చెప్పే కథ ఇది. దీన్ని అంతే నిజాయితీతో అంతే నిక్కచ్చిగా చేశాడు సాయి ధరమ్ తేజ్. అలా ఆయనకి నా థ్యాంక్స్, చాలా కృతజ్ఞతలు. అలాగే కృష్ణన్న ప్లీజ్ అన్న, ఇందాక కొరటాల షో గారు చెప్పినట్టు మంచికి చెడుకి మాకు మొత్తం కృష్ణన్నే. మాకు అన్నయ్య లేడు, నాకు అన్నయ్య లేని లోటు తీర్చాడు కృష్ణన్న. ప్రొడ్యూసర్గా ఎప్పుడూ కూడా ఒక్క కష్టం కూడా, ఒక్క సమస్య కూడా చెప్పకుండా మా ప్రతి సమస్య వింటూ ప్రతి సమస్యకి పరిష్కారంగా నిలబడిన వ్యక్తి కృష్ణన్న. ఈయనకి పెద్ద విజయం సాధించాలి, మెగా అభిమానుల నుంచి పవర్ అభిమానుల నుంచి ఈయనకి గిఫ్ట్ ఈ సినిమా అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అలాగే దిల్ రాజు గారు గురించి చెప్పాలంటూ పోతే చెప్పుకుంటూ పోతే పుస్తకాలు చెప్పుకోరు ఆయన గురించి. 2004 సంవత్సరం నుంచి నాకు ఆయనతో పరిచయం. నన్ను కరెక్ట్ చేస్తూ, నన్ను దారిలో పెడుతూ, నా ఆలోచన విధానాలను ఛానలైజ్ చేస్తూ ఒక మంచి సినిమాగా చేయడానికి తోడ్పడిన వ్యక్తి దిల్ రాజు గారు. ఈజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ అవర్ ఫిలిం, ఆఫ్ అవర్ అరుణాచల్ క్రియేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్ గోహన్ గారు, బ్రహ్మకడలి గారు, అలాగే మా కో డైరెక్టర్ హేమాంబర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. మా ఎడిటర్స్ ఎస్ఆర్ శేఖర్, చివరి నిమిషంలో ఎంతో హెల్ప్ చేసిన మధు గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే డ్యాన్స్ మాస్టర్స్ అందరూ, హైదరాబాద్ డ్యాన్స్ మాస్టర్స్ చేశారు ఫస్ట్ టైం ఒక సినిమాకి. గణేష్ మాస్టర్ ఏ పవన్ కళ్యాణ్ గారి ప్రోడక్ట్ అతను. శేఖర్ మాస్టర్, రఘు మాస్టర్ పవన్ కళ్యాణ్ ప్రోడక్ట్. విజయ్ బిన్ని ఒక కళ్యాణ్ గారి ఫ్యాన్. అలాగే భాను మాస్టర్, అందరూ కూడా ఈ సినిమాకి ఎక్స్ట్రాడినరీ స్టెప్స్తో, తేజు చేత ప్రతి సాంగ్లోనే ఎక్స్ట్రాడినరీ స్టెప్స్ వేయించారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్ మోర్ థింగ్, ఈ సినిమాకి ప్రాణం పోసి పంచ ప్రాణాలుగా నిలబడిన వ్యక్తి సాయి తమన్. థ్యాంక్ యూ సో మచ్ తమన్, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా రీరికార్డింగ్ లేకుండా చూస్తే ఒక రేంజ్ అయితే, రీరికార్డింగ్తో చూస్తే బ్లాక్ బస్టర్ రేంజ్లో కనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎమ్. త్వరలో పవన్ కళ్యాణ్ గారి సినిమా సన్ తీయాలని చెప్పి నేను అభిలాషిస్తున్నాను. మీరు అందరి గురించి సందేశం అందలేదు. ఈ సభకు వచ్చిన పెద్దలందరికీ నా నమస్కారం. జవాన్లందరికీ 1వ డిసెంబర్ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.